మరి రానా గారు మీ మీ పాటలు విన్నాక ఎలా రెస్పాండ్ అయ్యారు? అసలు ఫస్ట్ రానా గారు మిమ్మల్ని సెలెక్ట్ చేశాక ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నారు? యాక్చువల్లీ ఫస్ట్ కథ విన్న దగ్గర నుంచి వేణన్నతో నేను ట్రావెల్ అవుతున్నా అండి. కథ ఎక్కడైతే నాకు ఫస్ట్ పాయింట్ నాకే చెప్పిండు, అక్కడి నుంచి ట్రావెల్ అవుతున్నా. ఈ కథకు ట్రావెల్ అవుతూ వచ్చి ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి అప్పటికి ఇంకా రానా గారు లేరు, పరిచయం చేసి నాకు అడ్వాన్స్ లాగా ఇప్పించేసి వర్క్ స్టార్ట్ చేసేసిన అయిపోయినాక రానా గారు ఎప్పుడైతే ఈ మూవీలోకి జాయిన్ అయ్యారో, ఇంకా ఈ స్టార్ సురేష్ బాబు గారి ప్రొడక్షన్ ఎప్పుడైతే ఇందులోకి వచ్చేసిందో వాళ్ళు కొంచెం ఇదైనారు, ఆలోచిస్తారు, ఎవరైనా ఆలోచిస్తారు, నేనైనా ఎవరైనా సంతోష్ నారాయణ గారు వాళ్ళు వీళ్ళు అనుకున్నారు. బట్ ఇక్కడ ఏమైంది మాకు ప్లస్ అంటే, నాకు ప్లస్ మేము ట్రావెల్ చేస్తున్న టైంలో నేను కొన్ని ట్యూన్స్ కొన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ బిట్స్ చేసుకొని పెట్టుకున్నాం అన్నమాట. అవి తీసుకెళ్ళి లేదు ఇతను బాగా చేస్తాడు ఇది ఒకసారి వినండి అని చెప్పి వినిపించగానే రానా గారు లేదు ఇతను ఫిక్స్ బాగుంది సౌండ్, సురేష్ బాబు గారు కూడా లేదు అబ్బాయి సౌండ్ బాగుంది ఫిక్స్, అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. అంటే అక్కడ నన్ను నా బిహేవియర్ కానీ నా ఇది కానీ ఏది కాదు, ఒక సౌండ్ ఒక మ్యూజిక్ ఎంత ఇష్టపడి చేస్తే అంత బాగొచ్చిందో దాన్ని తీసుకెళ్ళి ఆయన అక్కడ పెడితే వాళ్ళు దాన్ని విని యాక్సెప్ట్ చేశారు నన్ను మనిషిని చూసి కాకుండా. అంటే మ్యూజిక్ మమ్మల్ని ఏమంటారు కలిపింది అన్నమాట. యా దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రానా గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే బాలీవుడ్ అంటే ఇండియా మొత్తంలో స్టార్ అవుతాను. సురేష్ బాబు గారు అంటే కొన్ని వందల సినిమాలు నేను పుట్టక ముందు స్టార్ట్ అయిన ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ ఆయన, వాళ్ళు ఒప్పుకోవడం, మా సుధాకర్ చెరుకూరి గారు శ్రీకాంత్ గారు ఒప్పుకోవడం, ఎస్ఎల్విసి ప్రొడక్షన్ వాళ్ళు ఒప్పుకున్న తర్వాత వీళ్ళు ఒప్పుకోవడం, వీళ్ళందరి దగ్గరికి నన్ను తీసుకొచ్చాను వేణన్న తీసుకురావడం, ఇదంతా నా జీవితంలో జరిగిన ఒక మిరాకిల్ అని అనుకోవాలి. దానికి అందరికీ వేణన్నకు నిజంగా థ్యాంక్స్, సుధాకర్ గారికి నిజంగా థ్యాంక్స్, శ్రీకాంత్ గారికి థ్యాంక్స్, రానా గారికి థ్యాంక్స్, సురేష్ బాబు గారికి థ్యాంక్స్, సాయి పల్లవి గారికి థ్యాంక్స్ అండి, ఎంటైర్ మా టీం అందరికీ థ్యాంక్స్.